బెంగళూరు వరద బాధితులకు 25 లక్షలు విరాళం ఇచ్చిన సుడిగాలి సుధీర్. ఇప్పుడు మాత్రం ఇందుకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాలు కూడా నెట్టింట ఎంతగానో వైరల్గా మారుతూ ఉన్నాయి. సుడిగాలి సుధీర్ ఈ పేరు గురించి ఎంత చెప్పినా కూడా ఏం చెప్పినా కూడా అది మాత్రం చాలా చాలా తక్కువగానే అవుతుంది. సుధీర్ చిన్నతనం నుంచి కూడా ఎంతో కష్టపడుతూ ఇండస్ట్రీకి వచ్చాడన్న సంగతి మనందరికీ తెలిసిందే. తినడానికి తిండి, అలాగే ఉండడానికి ప్లేస్ కూడా లేకుండా రైల్వే స్టేషన్లో పడుకొని అక్కడ ట్యాప్ వాటర్ తాగుతూ బ్రతికిన వాడు సుడిగాలి సుధీర్. అలా అంతా కష్టపడుతూ ఆయన ఈరోజు ఇంత మంచి పొజిషన్ ఉన్నాడు కాబట్టి ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా కానీ ఆయన అసలు తట్టుకోలేడు. అందుకోసమని మరి ఈ నేపథ్యంలోనే ఎంతోమంది అన్నద పిల్లలకి ఆయన ఒక దేవుడు లాగా కూడా నిలిచిపోయాడన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు మాత్రం అసలు విషయం ఏంటంటే రాష్ట్రంలో పలు చోట్ల కురుస్తున్న వర్షాల బారిన పడి ఎంతోమంది ప్రజలు ఎంతో అల్లకల్లోలంగా ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ప్రాణాలని అరచేతిలో పెట్టుకొని మరి బ్రతుకుతూ ఉన్నారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే బెంగళూరులో వరద బాధితులు మాత్రం ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారట. మరి ఈ విషయాలను తెలుసుకున్న సుడిగాలి సుధీర్ మాత్రం వెంటనే తన షూటింగ్ పనులన్నీ కూడా పక్కన పెట్టేసుకొని మరి బెంగళూరు వరద బాధితుల కోసం వాడికి తినడానికి తిండి, అలాగే ఉండడానికి నివాసం, కట్టుకోవడానికి బట్టలు మాత్రమే కాకుండా 25 లక్షల రూపాయలు విరాళం అందజేశారట సుడిగాలి సుధీర్. ఇక దీంతో ఆ ప్రజలందరూ కూడా సుధీర్కి ఎంతగానో కృతజ్ఞత తెలుపుతున్నట్లుగా తెలుస్తుంది. మరి ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు మాత్రం నెట్టింటా ఎంతగానో వైరల్గా మారడం మాత్రమే కాకుండా ఈ విషయం తెలుసుకున్న ప్రతి ఒక్క సుధీర్ అభిమానులందరూ కూడా సుధీర్ అన్న చిన్నతనం నుంచి ఎంతో కష్టపడుతూ ఈరోజు ఈ స్థాయికి వచ్చాడు. అందుకోసం ఆయన ఎవరు ఎలాంటి కష్టాలు ఉన్నా కానీ అస్సలు తట్టుకోలేడు, వెంటనే వారి వద్దకు వచ్చి సహాయం చేస్తాడు. అందుకే ఇలా వరద బాధితుల కోసం 25 లక్షల విరాళం ఇచ్చారు అంటూ చెప్తూ ఉన్నారు. మొత్తానికైతే సుధీర్ యొక్క గొప్ప మనస్తత్వం మరొకసారి తేలిపోయినట్లుగా అయిపోయింది.